అడవిలో సింహానిదే పూర్తి ఆధిపత్యం. అడవికి రాజు సింహమైతే నీటిలో అలెగ్జాండర్ ముసలి. సింహం ఆమడ దూరంలో కనిపిస్తే చాలు, మిగిలిన జంతువులు పరుగులు పెడతాయి. అలాగే నీటిలో పెద్ద జంతువు ఏది ఉన్నా ముసలికి ఆహారం కావాల్సిందే. ఎందుకంటే నీటిలో ఉన్న ముసలికి 1000 ఏనుగుల బలం ఉంటుందంటారు. అయితే అడవికి రాజైన సింహం నీళ్ళల్లో కింగైన ముసలి ఎదురు పడితే ఎలా ఉంటుంది? అది బీభత్సమే. నది ఒడ్డిన హాయిగా సేద తీరుతున్న ఓ ముసలి దగ్గరకు ఓ సింహం వచ్చింది. అది పసిగట్టిన ముసలి ఒక్కసారిగా దానిపై మెరుపు దాడికి దిగింది. మరో 3 సింహాలు కూడా అక్కడికి చేరుకొని ముసలిని ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నించాయి. అయితే ముసలి కూడా అంతే బలంగా ఎదురుదాడి చేసింది. ఏది ఏమైనా చివరకు సింహాలే పైచేయి సాధించాయి. ఇక ఇక్కడ మరో సీన్ చూడొచ్చు. ముసలి ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుండగా వెనక నుంచి ఓ చిరుత వచ్చి దానిపై దాడికి దిగింది. దవడలతో ముసలిని పట్టుకుంది. ముసలి నీటిలోకి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకింత షాక్కు గురయ్యారు. సింహం, చిరుత చక్కటి వ్యూహాన్ని పన్ని ముసలిపై వేటకు దిగడం ఆశ్చర్యపోయేలా చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వరుస పెట్టి కామెంట్స్ లైకులతో హోరెత్తిస్తున్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.